శుభోదయం. ఈరోజు నాలుగవ తరగతి తెలుగు వాచకం. ఇందులో మనం నాలుగవ పాఠ్యాంశంలో ఉన్నాము. నాలుగవ పాఠం చెప్పుకున్నాం. నాలుగవ పాఠం తర్వాత అర్థాలు కూడా చదువుకున్నాం. సుసంపన్నం, ఉన్నత స్థితి, హేతువాది, కారణం అడిగేవారు, వారాలు చేసుకుంటూ, ఒక్కో వారం ఒక్కో ఇంట్లో ఉంటూ, సహోద్యాయి, తనతో పాటు చదువుకునేవారు, దురాచారం, చెడు ఆచారం, వ్యవహారిక, ప్రజలు వాడే, కాలానుగుణంగా, కాలానికి తగ్గట్లుగా ప్రబోధిస్తూ, వెలుగెత్తి చెబుతూ, రచించారు, రాశారు. ఈ అర్థాలు పేజీ నెంబర్ 13లో ఉన్నటువంటి అర్థాలు ఇంతకుముందు వీడియోలో మనము చెప్పుకున్నాం. ఈరోజు ఖాళీలను పూరించండి. చూడండి, కేవలం కవిగా మాత్రమే కాదు, డాష్గా డాష్గా ప్రముఖ రచయితగా ఆయన పేరుగాంచారు. గురజాడ అప్పారావు గారు ఒక కవిగా మాత్రమే కాకుండా ఇంకా ఏ విధమైనటువంటి పేరు గాంచారు, సంఘ సంస్కర్తగా మరియు హేతువాదిగా. సంఘ సంస్కర్త ప్రజలకు కావలసినటువంటి విధి విధానాలను చెప్పేవాడిగా, హేతువాది అది తప్పు అని విమర్శించేవాడిగా కూడా ఈయన పేరు గాంచారు. గురజాడ అప్పారావు ఎక్కడ, ఏ గ్రామంలో జన్మించారు? ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం జిల్లా ఎలమంచిలికి సమీపంలో ఉన్నటువంటి రాయవరం అనే గ్రామంలో ఈయన జన్మించారు. గురజాడ అప్పారావు డాష్తో ఎన్నో కష్టాలు పడ్డారు. చిన్నతనంలో ఆయన దేంతో కష్టాలు పడ్డాడు? పేదరికంతో. గురజాడ చదువుకునే రోజుల్లో డాష్ సాన్నిహిత్యం ఏర్పడింది. ఈయన చదువుకున్నటువంటి సమయంలో ఎవరితో ఈయనకు సాన్నిహిత్యం ఏర్పడింది, స్నేహం ఏర్పడింది? గిడుగు రామ్మూర్తి పంతులు. ఈయన వ్యవహారిక భాష ఉద్యమకారుడు అనమాట. గురజాడ కన్యాశుల్కాన్ని సిసలైన డాష్ భాషలో రచించారు. గురజాడ గారు తెలుగులో రాసినటువంటి మొట్టమొదటి అతి గొప్ప నాటకం పేరు కన్యాశుల్కం. దీనిని ఏ భాషలో రాసిరంటే వ్యవహారిక, అంటే ప్రజలు వాడేటటువంటి భాష, ప్రజలు మాట్లాడేటటువంటి భాష. చూడండి, కేవలం కవిగా మాత్రమే కాదు గురజాడ, డాష్గా ప్రముఖ రచయితగా ఆయన పేరు సంపాదించారు. సంఘ సంస్కర్త, సంఘ సంస్కర్త మరియు హేతువాదిగా ప్రముఖ రచయితగా ఆయన పేరు సంపాదించారు. గురజాడ పేరుగాంచారు. గురజాడ అప్పర డాష్ అనే గ్రామంలో జన్మించారు. రాయవరం, ఏ గ్రామం బేట? రాయవరం గ్రామంలో జన్మించారు. గురజాడ అప్పారావు ఎన్నో డాష్తో ఎన్నో ఎప్పుడు బాల్యంలో ఎన్నో దేంతో పేదరికంతో చిన్నతనంలో దేంతో కష్టాలు పడ్డారు అంటే పేదరికంతో. గురజాడ చదువుకునే రోజుల్లో డాష్తో సాన్నిహిత్యం ఏర్పడింది. గిడుగు రామ్మూర్తి పంతులుతో. రామ్మూర్తి ఈయన భాషోద్యమకారుడు అనమాట. పంతులుతో, గిడుగు రామ్మూర్తి పంతులుతో సాన్నిహిత్యం అంటే స్నేహం ఏర్పడింది. గురజాడ కన్యాశుల్క నాటకాన్ని సిసలైన డాష్ భాషలో రచించారు. వ్యవహారిక అంటే ప్రజలు వాడే భాషలో. చూడండి, చదివిపిస్తానన్నా చదవాలి. మీరు ఎఫ్ఎన్ స్టార్ట్ చేయండి. నాలుగవ పాఠం అని పెట్టండి. 13వ పేజీలో ఉన్న అర్థాలు ఫస్ట్ బిట్ రాయండి, సెకండ్ బిట్ ఖాళీలు రాయండి, 3వ బిట్ ప్రశ్న జవాబులను పెట్టి ఎఫ్ఎన్ పూర్తి చేయండి వీడియో చూస్తూ. అదేవిధంగా నేను చదివి హోంవర్క్ రాయండి, ఓరల్ నేర్చుకోవాలి. కేవలం కవిగా మాత్రమే కాదు గురజాడ, డాష్గా ప్రముఖ రచయితగా ఆయన పేరుగాంచారు. సంఘ సంస్కర్త గా డాష్ హేతువాదిగా పేరు గాంచారు. కేవలం కవిగా మాత్రమే కాదు గురజాడ,
డాష్గా డాష్గా ప్రముఖ రచయితగా ఆయన పేరుగాంచారు. సంఘ సంస్కర్త హేతువాదిగా, సంఘ సంస్కర్తగా హేతువాదిగా కేవలం కవిగా మాత్రమే కాదు, గురజాడ డాష్గా డాష్గా ప్రముఖ రచయితగా పేరుగాంచారు. సంఘ సంస్కర్త హేతువాదిగా పేరుగాంచారు. గురజాడ అప్పారావు డాష్ అనే గ్రామంలో జన్మించారు. రాయవరం. 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 గురజాడ అప్పారావు డాష్తో ఎన్నో కష్టాలు పడ్డారు బాల్యంలో. ఆయన చిన్నతనంలో దేంతో కష్టాలు పడ్డారు? పేదరికంతో, అంటే ఏమీ లేనటువంటి స్థితి. గురజాడ అప్పారావు బాల్యంలో డాష్తో ఎన్నో కష్టాలు పడ్డారు పేదరికంతో. గురజాడ అప్పారావు డాష్తో ఎన్నో కష్టాలు పడ్డారు పేదరికం. గురజాడ అప్పారావు బాల్యంలో డాష్తో ఎన్నో కష్టాలు పడ్డారు పేదరికం. గురజాడ చదువుకునే రోజుల్లో డాష్తో సాన్నిహిత్యం ఏర్పడింది గిడుగు రామ్మూర్తి పంతులుతో. గురజాడ చదువుకునే రోజుల్లో డాష్ సాన్నిహిత్యం ఏర్పడింది గిడుగు రామ్మూర్తి పంతులుతో. గురజాడ కన్యాశుల్కం నాటకాన్ని సిసలైన డాష్ భాషలో రచించారు వ్యవహారిక. గురజాడ కన్యాశుల్కం నాటకాన్ని సిసలైన డాష్ భాషలో రచించారు వ్యవహారిక. గురజాడ కన్యాశుల్కం నాటకాన్ని సిసలైన డాష్ భాషలో రచించారు వ్యవహారిక. పేజీ నెంబర్ 13లో ఖాళీలు ఉన్నాయి, మీరు టెక్స్ట్ బుక్ కూడా మీరు పూర్తి చేయండి. చూడండి, మనకి ఇక్కడ 4 ప్రశ్నలు ఇచ్చారు కదా, మనం ఈరోజు ఒక ప్రశ్న గురించి మనము నేర్చుకుందాం. ఒక ప్రశ్న చూడండి. తెలుగులో మొట్టమొదటి అతి గొప్ప నాటకం పేరేమిటి? కన్యాశుల్కం. దీనిని ఎవరు రాశారు? ఒక ప్రశ్న మనం నేర్చుకుందాం నానా, ఎందుకంటే 4 ఉన్నాయి కదా, 4లో ఒకటి మనం ఈరోజు నేర్చుకుందాం. ప్రశ్న జవాబులు. ఫస్ట్ వన్, తెలుగులో మొట్టమొదటి అతి గొప్ప నాటకం పేరు ఏమిటి? దీన్ని ఎవరు రాశారు? జవాబు చూడండి. తెలుగులో మొట్టమొదటి అతి గొప్ప నాటకం పేరేమిటి? దీన్ని ఎవరు రాశారు? తెలుగులో మనకు అతి గొప్ప నాటకం పేరు ఏమని చెప్పుకున్నాం పాఠం చెప్పేటప్పుడు? కన్యాశుల్కం. దీన్ని ఎవరు రాసిర్రు? గురజాడ అప్పారావు గారు. తెలుగులో మొదటి అతి గొప్ప నాటకం పేరు కన్యాశుల్కం. నానా, ఏం నాటకం అది? ఎవరు రాసిరంటే గురజాడ అప్పారావు. కన్యాశుల్కం. దీనిని
గురజాడ అప్ప రావు రాశారు. ఓకేనా? చూడండి, తెలుగులో మొట్టమొదటి అతి గొప్ప నాటకం పేరు ఏమిటి? దీన్ని ఎవరు రాశారు? తెలుగులో మొట్టమొదటి అంటే ముందుగా వచ్చినటువంటి గొప్ప నాటకం పేరు ఏమిటి? అదిని ఎవరు రాశారు? తెలుగులో మొట్టమొదటి అతి గొప్ప నాటకం పేరు కన్యాశుల్కం. దీనిని గురజాడ అప్పారావు రాశారు. తెలుగులో మొట్టమొదటి అతి గొప్ప నాటకం పేరు కన్యాశుల్కం. దీనిని గురజాడ అప్పారావు రాశారు. తెలుగులో మొట్టమొదటి అతి గొప్ప నాటకం పేరు కన్యాశుల్కం. దీనిని గురజాడ అప్పారావు రాశారు. తెలుగులో మొట్టమొదటి అతి గొప్ప నాటకం పేరు కన్యాశుల్కం. చదవాలి, వీడియో చూస్తూ మీరు చదివితే ఆన్సర్ వస్తుంది. ఫస్ట్ అర్థాలు రాయండి, తర్వాత ఖాళీలు రాయండి, ప్రశ్న జవాబులను పెట్టి మొదటి ప్రశ్న రాయండి. మిగతా మూడు ప్రశ్నలు నెక్స్ట్ క్లాస్లో మనం నేర్చుకుందాం. తెలుగులో మొట్టమొదటి అతి గొప్ప నాటకం పేరు కన్యాశుల్కం. దీనిని గురజాడ అప్పారావు రాశారు. తెలుగులో మొట్టమొదటి అతి గొప్ప నాటకం పేరు కన్యాశుల్కం. దీనిని గురజాడ అప్పారావు రాశారు. తెలుగులో మొట్టమొదటి అతి గొప్ప నాటకం పేరు కన్యాశుల్కం. దీనిని గురజాడ అప్పారావు రాశారు. ఆన్సర్ రావాలి మీకు. తెలుగులో మొట్టమొదటి అతి గొప్ప నాటకం పేరు కన్యాశుల్కం. దీనిని గురజాడ అప్పారావు రాశారు. తెలుగులో మొట్టమొదటి అతి గొప్ప నాటకం పేరు కన్యాశుల్కం. దీనిని గురజాడ అప్పారావు రాశారు. తెలుగులో మొట్టమొదటి అతి గొప్ప నాటకం పేరు కన్యాశుల్కం. దీనిని గురజాడ అప్పారావు గారు రాశారు. ఇది మొదటి ప్రశ్నకి జవాబు నాన్న. ఇంకా మూడు ప్రశ్నలు ఉన్నాయి, నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందాం. మీరు మాత్రం ఎఫ్ఎన్ స్టార్ట్ చేయండి, నాలుగో లెసన్ అని పెట్టండి. మహాకవి గురజాడ అర్థాలు రాయండి, ఖాళీలు రాయండి, ఈ ప్రశ్న ఎఫ్ఎన్ రాయండి. హోంవర్క్ ఈరోజు ఖాళీలు, ఇది ప్రశ్న టూ టైమ్స్, ప్రశ్న జవాబులు టూ టైమ్స్ మొదటిది. ఓకేనా?